ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి, ఈ స్టేజ్ మీద పెద్దలు ఉండడానికి కారణమైన ప్రభుకి ప్రత్యేకించి నా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి సినిమా బతకాలంటే ప్రభు లాంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. తను ఇన్స్టిట్యూట్ తీసుకోకపోతే ఇంతమంది ఇక్కడికి వచ్చేవారు కాదు. అది చిన్న సినిమా బతికించడం కోసం తను పడిన తపన. ఇది దాసనాథ్ నగర్ దగ్గర ఉండేది, అక్కడి నుంచి తీసుకున్నారు తిను కూడా. ఇక ఈ స్టేజ్ మీద సూపర్ స్టార్లు ఉన్నారు. ఒకటి మా అన్నయ్య మురళీమోహన్ గారు, అయితే రెండు మా శ్రీకాంత్. వీళ్ళిద్దరూ చిన్న సినిమాలతో 100 సినిమాలు చేసిన హీరోలు. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఎంటైర్ యూనిట్కి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ. సుభాజీరాజు గారు మాట్లాడుతూ ప్రభు దీని వెనక ఉండి నడిపించారంటే, యాక్చువల్గా నిజం దీని వెనక ఉన్నటువంటి కంటెంట్ ఏంటంటే, ఈ సినిమా దిస్ ఈజ్ ద ఫస్ట్ వెంచర్ ఆఫ్ అచాహత్ ప్రొడక్షన్స్. కమలేష్ గారు అండ్ హరీష్ గారు అండ్ రాహుల్ గారు వీళ్ళందరూ నిర్మించినటువంటి సినిమా. అయితే నేను ఇంత ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని ముందుకు నడిపిస్తాం కానీ ఇంతమంది పెద్దలను సమీకరించి ఈ కార్యక్రమాన్ని చేయడానికి కారణం ఏంటంటే, దీస్ ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ క్యాపబుల్ పీపుల్. దేర్ వాళ్ళ బిజినెస్లో దే ఆర్ టాప్. ఎలక్ట్రానిక్స్ అండ్ బిజినెస్లో దే ఆర్ టాప్ డీలర్స్ ఫర్ ఆల్ ద టాప్ బ్రాండ్స్ ఆఫ్ ఇండియన్ ఎలక్ట్రికల్స్లో, ఎలక్ట్రానిక్స్లో. వీటిలో అంత పెద్ద ప్రొడ్యూసర్స్, అంత పెద్ద కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలోకి వస్తే వాళ్ళకి దే నీడ్ సరైన గైడెన్స్ కావాలి, సరైనటువంటి వెల్కమ్ కావాలి. అలా ఉంటే ఇలాంటి నిర్మాతలు ఎంతమందిని రాగలుగుతారు, ఎన్ని సినిమాలను తీయగలుగుతారు. అలా ఒక నిర్మాతని బతికించుకోవటం అనేటువంటిది మనందరి బాధ్యత, ముఖ్యంగా యాజ్ ఎ మీడియా పర్సన్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఆ నిర్మాతను చేసుకోవడం కోసం, ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మాత్రమే నేను ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. ఇనిషియేటివ్ తీసుకుని అడిగిన వెంటనే పెద్దలందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి, ముఖ్యంగా పెద్దలు మురళీమోహన్ గారు, వారి సహృదయత గురించి మేము ప్రత్యేకించి నేను కొత్తగా చెప్పాల్సిందేం లేదు. ఏదైనా ఈ రోజున ఎందుకంటే ఆ కార్యక్రమం జరిగిన ఒక ముఖ చిత్రంలాగా ఆయన పెద్ద ఆయన వచ్చి ఆయన బ్లెస్సింగ్స్ అందజేస్తే అందరికీ కూడాను ఆ కొత్త నిర్మాతలకు వాళ్ళకు శుభసూచకంగా ఉంటుంది అనేటువంటిది ఒక గొప్ప కాన్సెప్ట్. అందుకే వారిని అడిగిన వెంటనే వారు రావడం జరిగింది. సరే ఇక హీరో శ్రీకాంత్ గారి సంగతి మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. శ్రీకాంత్ గారు ఏ చిన్న కార్యక్రమం చిన్న సినిమాలు ఉన్నా కూడా ఈరోజున ఒక ఫిలిం పర్సనాలిటీ కావాలి. ఏదైనా ఒక ఆడియో చేయాలన్నా, ఒక ట్రైలర్ రిలీజ్ చేయాలన్నా, ఒక టీజర్ చేయాలన్నా మనుషులు కరువు అయిపోయారు, ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తులు కరువు అయిపోయారు. అలాంటి సందర్భంలో శ్రీకాంత్ గారు ఇచ్చేటువంటి సహకారాన్ని మరోలేము. అలాగే మిగతా పెద్దలందరూ కూడా, ముఖ్యంగా దాము గారు, రియల్లీ ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్. ఎందుకంటే ఇంత కెపాసిటీ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అండ్ ద జనరల్ సెక్రటరీ ఆఫ్ ఫిల్మ్ ఛాంబర్ మీరు రావటం అనేటువంటిది, దట్ ఈస్ ఎ వెరీ వెల్కమింగ్ సైన్ టు ద న్యూ ప్రొడ్యూసర్స్. కొత్త వాళ్ళకి మంచి ఇది ఒక ఉంది. అలాగే వీళ్ళు ఈ ఒక్క సినిమాతో ఆగిపోరు, ముందు ముందు వీళ్ళు సినిమాలు తీయాలంటే అందుకు కావాల్సిన ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ దే ఆర్ కమింగ్ అవుట్ విత్ ఎ వండర్ఫుల్ టైటిల్, ఒక మంచి టైటిల్తో, ఒక మంచి కమర్షియల్ టైటిల్తో, థర్డ్ డిగ్రీ అనేటువంటి ఒక మంచి టైటిల్ తోటి, ఒక మంచి ఫైట్ మాస్టర్ కమ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ తన సతీష్ మాస్టర్ డైరెక్షన్లో చేయబోతున్నారు ఆ సినిమాకి. ఈ సినిమా అనేటువంటిది ఈనాటి ఈ కార్యక్రమం అనేటువంటి ఒక లాంచింగ్ అనేటువంటి అనుకున్నాను. ఈ ట్రైలర్ లాంచ్తో పాటు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ అండ్ టు లాంచ్ ద ప్రొడ్యూసర్ కమలేష్ జీ, ప్లీజ్ వెల్కమ్, అండ్ హరీష్ జీ. I request you both to give a big clap to this entrepreneur producers. Thank you all for నా ఆహ్వానాన్ని మన్నిసి చేసినటువంటి పెద్దలందరికీ మరొక మారు కృతజ్ఞత తెలియజేస్తూ, ఒకలాభరణం గారు రిలీజ్ ప్రెజెన్స్ ఈజ్ ఆల్సో మేకింగ్ ఎ గ్రేట్ డిఫరెన్స్, ఇట్ మీన్స్ ఎ లాట్, థ్యాంక్ యూ. ఈ సినిమా నాకు ఒక ఒక సినిమాకి నేను గోస్ట్ మెజర్ ఎంటర్ చేసిన ఒక కోడక్టర్ ద్వారా వచ్చింది. నాగేందర్ గారు వచ్చి కథ చెప్పారు, కథ విన్న వెంటనే థ్రిల్ ఫీల్ అయ్యాను నేను. సో నాకు నాగేందర్ గారు చాలా ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారనమాట. వచ్చి ఏమన్నారంటే, అన్న నా సినిమాకు ఎక్కడ ఏ సౌండు ఎక్కడో విన్నట్టు అనిపించకూడదు, అదొక్కటి చేయన్నారు. దానివల్ల మంచి మ్యూజిక్ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ కమలేష్ గారికి, హరీష్ గారికి, రాహుల్ గారికి, ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా మూవీ కొద్దిగా సిల్క్ సారీ మూవీ పెద్ద సినిమాగా సక్సెస్ అవుతుందని దీవించడానికి వచ్చిన శ్రీకాంత్ గారికి ప్రత్యేకించి థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అలాగే ఇది సిల్క్ శారీ మూవీ వచ్చేసి ఒక రోమ్ కామ్ థ్రిల్లర్ అండి. సో ఏదో ఒక అమ్మాయికి కానీ లేకపోతే ఒక ఆడవాళ్ళకి కానీ మనం ప్రస్తావన ఏదైనా తీసుకొచ్చినప్పుడు, ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు దాని వెనక ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. సో ఆ ప్రయోజనాలు ఏంటి అనేది ఎవరికి తెలియదు యాక్చువల్లీ. సో ఆ ప్రస్తావన వచ్చినప్పుడు ప్రయోజనాలు బయటపడవు, సో లాస్ట్లో మాత్రమే తెలుస్తాయి. సో అవేంటనేది ఈ యొక్క సిల్క్ శారీ యొక్క మెయిన్ సబ్జెక్ట్ థీమ్ తీసుకొని చేశాను. సో టీజర్ ట్రైలర్ చూశారు కదా, సో ఐ హోప్ యూ లైక్ దట్. సో థ్యాంక్ యూ వాళ్ళు కమలేష్ గారికి. యాక్చువల్లీ నా
మనస్ఫూర్తిగా రుణపడి ఉన్నాను యాక్చువల్లీ ఆయనకి. ఎందుకంటే సో రియల్లీ ఆయన చాలా ప్యాషనెట్గా వచ్చి సినిమా ఇంట్రెస్ట్తో వచ్చి అప్రోచ్ అయ్యారు యాక్చువల్లీ. సో ఐ హెల్ప్ యూ సార్, నేను మీ బాధ్యతలు నెరవేర్చాను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే నాతో పాటు కలిసి పనిచేసిన కెమెరామెన్ రాజశేఖర్ గారు కావచ్చు, వరకపుల యాదగిరి కావచ్చు సార్. సో వాళ్ళు ఎఫర్ట్ పెట్టి తర్వాత రైటింగ్ తర్వాత మిగతా వాళ్ళ టీం అందరూ నాకు సపోర్ట్ చేయడం వల్లనే అవుట్పుట్ ఇంత బాగా వచ్చింది. సో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందరికీ మా కృతజ్ఞతలు చెప్తున్నాను. కొంచెం మాట్లాడడానికి నర్వస్గా ఉంది, ఎందుకంటే నాతో చేయించినటువంటి క్యారెక్టర్ అది అలాంటిది. అంటే ఒక రకంగా చెప్పాలంటే లేట్ వయసులో ఘాటైన వేషం వేయించారు, వేశాను, చూడాలి దాని రిజల్ట్ ఎలా ఉంటుందో. ఇక మా కమలేష్ కుమార్ గారి గురించి చెప్పాలంటే, ఆయన ఫస్ట్ డే మేము ట్రయల్ షూట్కి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే అదే చిరునవ్వు, అసలు మొహన ఎటువంటి టెన్షన్ కూడా ఉండదు. ఆయనకి సరైనటువంటి సహకారం కనుక మనం అందిస్తే సంవత్సరానికి రెండు సినిమాలు తీయడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ ఈ సినిమా 24th రిలీజ్ అవుతుంది, రెండో సినిమా కూడా ఆల్రెడీ చెప్పారు ప్రభు గారు ఇందాక, థర్డ్ డిగ్రీ అని చెప్పేసి అది కూడా త్వరలో స్టార్ట్ అవబోతుంది. ఇది మేము బహుశా సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో మొదలు పెట్టాం, మళ్ళీ సెప్టెంబర్ అక్టోబర్ వచ్చేసరికి థర్డ్ డిగ్రీ కూడా రెడీగా ఉంటుంది. ఈ రోజున మన ఇండస్ట్రీకి అటువంటి మంచి ప్రొడ్యూసర్స్ కావాలి, వారికి మనం అందరం కూడా సపోర్ట్ చేయాలి. టూ థ్యాంక్స్ మై డైరెక్టర్ నాగేందర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆప్ని ముజే యే మౌకా దియా, బికాస్ ఆఫ్ హిమ్ క్యూకి యే ముజే ఛాన్స్ మిలా థా అప్నే టాలెంట్ కో సామ్నే లానే కే లియే. సో ముజే నాగేందర్ సర్ నే బహుత్ హి సపోర్ట్ కియా, ఔర్ షాయద్ మే ఇతనా అచ్చా నీ కర్ పాతి అగర్ ఉన్నోనే ముజే ఇతనా అచ్చే సే గైడ్ నీ కియా హోతా. తో మే నాగేందర్ సర్ కో సబ్సే పెహలే ధన్యవాద్ దేనా చాహుంగి, థ్యాంక్ యూ సో మచ్ సర్. అండ్ సెకండ్ మే ధన్యవాద్ దేనా చాహుంగి మేరే కో యాక్టర్స్ మే కోటేశ్వర్ సర్, వాసుదేవ్ సర్, ఇన్నోనే ముజే బహుత్ హి సపోర్ట్ కియా హై. లైక్ ముజే అగర్ లైక్ ముజే లాంగ్వేజ్ కా ప్రాబ్లమ్ హై ఔర్ ఉన్నోనే ముజే ఉస్కా మత్లబ్ क्या है कैसे करना है आपको सब समझाया है, लाइक एक फैमिली की तरह. ये पूरी चाहत प्रोडक्शन की टीम मेरी एक फैमिली है. तो मैं एक महीने से ज़्यादा हो गया था हमने शूट किया था, तो मुझे एकदम परिवार जैसा फीलिंग हुई. और मैं उन मेरे प्रोड्यूसर्स की ही बात क्या करूँ, वो इतने अच्छे, कमले सर, हरीश सर, राहुल सर खैर तो है नहीं, लेकिन इन्होंने मुझे किसी चीज़ की कमी होने नहीं दी. जैसे मेरे फैमिली में केयर, लाइक वो सभी आर्टिस्ट को एक जैसे देखते हैं, एक जैसे ट्रीटमेंट देते हैं, लाइक कोई भी मुझे ज़रा भी कमी नहीं. और शूट तो इतने अच्छे से हुआ, मुझे लगा ही नहीं कि मैं इतना, मुझे लैंग्वेज का प्रॉब्लम है और मैं इतना ईजिली वो एक्ट कर पाऊँगी, बिकॉज ऑफ माई पूरी टीम सिल्क सारी की वजह से. पूरी टीम मेरे नागेंद्र सर, ओमकार और हरी सर, कमलेश सर, एवरी वन, मैं सबको थैंक्स बोलना चाहूँगी. मैं किस किस को बोलूँ, मेरे DOP सर, सब ने बहुत ही सपोर्ट किया. मैं पूरी टीम को अपने तरफ से धन्यवाद देना चाहूँगी. और सब इस फिल्म में सबसे ज़्यादा बेहतरीन परफॉर्मेंस जो चार चांद डाला हुआ है वो रीवा चौधरी ने. रीवा ने बहुत अच्छे से परफॉर्म किया, लाइक शी इज़ वेरी टैलेंटेड. और वो नेचर तो छोड़ ही दो, नेचर बहुत ही अच्छा है. तो मैं, पूरी टीम बहुत अच्छी है. थैंक यू सो मच गाइज, आप लोग मुझे बहुत सपोर्ट किए, मेरे साथ रहे. नागेंद्र सर, वंस अगेन थैंक यू सो मच सर, थैंक यू सो मच, गॉड ब्लेस यू ऑल. और आप सब मीडिया वालों को मेरी तरफ से बहुत बहुत धन्यवाद, थैंक यू सो मच. श्रीकांत अन्ना ఇక్కడ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నా ఫస్ట్ మూవీ శ్రీకాంత్ అన్నతో చేశాను కట్కమ్. సో ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్ టు హ్యావ్ శ్రీకాంత్ అన్న హియర్, మురళీ మోహన్ సార్, శివాజీ రాజా గారు, ఉత్తేజ్ గారు, అండ్ ఆల్ ఆఫ్ ద పీపుల్ ఆన్ ద స్టేజ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో ఏంటంటే నాది క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్కి ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. లాస్ట్ వరకు నాది క్యారెక్టర్ పాజిటివా నెగిటివా అనేది మీరు తెలుసుకోలేకపోతారు. ఏంటంటే ఇక్కడ ఎవరూ చెడ్డవాళ్ళు కాదు, సిట్యువేషన్ని బట్టి మనుషులు మారుతారు అన్న ఒక చిన్న పాయింట్ మీద ఈ మూవీ తీయడం జరిగింది. ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ నాగేందర్ గారు నాకు ఈ స్టోరీ చెప్పారు, ఆ తర్వాత గాయబైపోయారు. మళ్ళీ లాస్ట్ ఇయర్ నాకు ఫోన్ చేసి మనం ఈ సినిమా చేస్తున్నామంటే నేను ఇస్తానని చెప్పాను. సో తర్వాత మూవీ స్టార్ట్ అయింది. సో మూవీ చేయడం ఒక ఎత్తు అయితే ఇక్కడ దాకా తీసుకురావడం ఇంకో ఎత్తు. సో దీనికి అందరికీ కారణం ఆల్ ద క్రెడిట్ గోస్ టు అవర్ వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్ కమలేష్ గారు, హరీష్ గారు, అండ్ వాళ్ళు ఈ నాన్ ఫిలిం ఫీల్డ్కి చెందిన వాళ్ళు కాదు, అయినా కూడా ఎంతో ప్యాషన్గా ఇన్వాల్వ్ అయ్యారు.
ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ యు ఆర్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్ విత్ హోమ్ ఐ వర్క్డ్ విత్ అండ్ ది ఎంటైర్ క్యాస్ట్ ఆఫ్ ద మూవీ. కోటేశ్వరరావు గారు నాకు ఫాదర్గా చేశారు. ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ యూ సార్ అండ్ ప్రీతి ఈజ్ మై హీరోయిన్. అంటే నా హీరోయిన్ అని చెప్పడం కన్నా కోటేశ్వరరావు గారి హీరోయిన్ అని చెప్పాలి మూవీలో. అండ్ బ్యూటిఫుల్ రీవా చౌదరి, షీ హ్యాడ్ ఎ వెరీ స్మాల్ స్క్రీన్ స్పేస్ విత్ మీ బట్ షీ వాస్ వండర్ఫుల్. అండ్ ఓంకార్, హీ బికేమ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ ఆల్ ద పీపుల్, ద ఎంటైర్ ద క్యాస్ట్ అండ్ క్రూ, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కెమెరామెన్ గారు అందరు. అంటే తెర మీద మేము కనిపిస్తాం కానీ తెర వెనకాల ఎంతోమంది కష్టపడతారు, వాళ్ళ కష్టమే మేము ఇక్కడ వచ్చి మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ బిహైండ్ ద స్క్రీన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ మైసెల్ఫ్ అండ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సీ యూ ఆల్ ఆన్ 24th. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఆర్ పూరా మేరా సిల్క్ సారీ కి టీమ్ కో భీ మేరా థ్యాంక్ యూ సో మచ్, మేరే కో సపోర్ట్ కియే. ఆర్ మేరే పార్ట్నర్ హరీష్ భాయ్ ఉన్కో భీ థ్యాంక్ యూ సో మచ్. ఆర్ సబ్ గెస్ట్ జితే భీ ఆయే హై సబ్కో మేరా బడా బడా నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేజర్ దీనికి పిక్చర్ కి రోల్ కమలేష్ గారిది, ఆయనతో పాటు మేము వచ్చేసాం అంతే. తర్వాత మురళీమోహన్ గారు మన టీజర్ రిలీజ్ చేయడానికి మాకు చాలా హ్యాపీగా అనిపించింది మీరు సపోర్ట్ చేయడం. తర్వాత పెద్దలందరూ వచ్చారు, చాలా సంతోషము. ఈ పిక్చర్తో మేము స్టార్ట్ చేస్తున్నాము. ఇయర్లీ ఒక రెండు పిక్చర్ తీయాలని అనుకుంటున్నాం. కమలేష్ గారి కష్టం చాలా ఎక్కువ ఉంది, మేజర్గా కమలేష్ గారిది పార్ట్ ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ టీం అందరికీ. మాది టీం అందరు పర్ఫెక్ట్ టీం ఉంది, ఎవరితోని మాకు ఏం కంప్లైంట్ లేదు. అప్పటి నుంచి తను మురళీమోహన్ గారిని బ్యూటిఫుల్ స్మైల్స్ బ్యూటిఫుల్ స్మైల్ అంటుంటే నిజం అనిపిస్తూ ఉంటుంది. ఒక పాట ఉంది, సిరిమల్లె పువ్వుల్ని నవ్వు, చిన్నారి పాపల్ని నవ్వు, చివరిస్తూ ఉండాలి నీ నవ్వు, చిరకాలం ఉండాలి మా నవ్వు, మా నవ్వు. నిజం ఈ పాట జయసుధ గారి కోసం రాయాలి, అన్నయ్య కోసమే రాసుంటారు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఆయనకు నవ్వే ఆభరణం, నవ్వే గౌరవం, నవ్వే ఆస్తి అన్నీ ఆయనకు. అంతటి నవ్వు, అంత నిలువెత్తు నవ్వు, అంత విలువెత్తు నవ్వు ఈ చిన్న సినిమాకి వచ్చిందంటేనే అదే పెద్ద సక్సెస్. అందరూ మంచి ప్రొడ్యూసర్లు, డబ్బున్న ప్రొడ్యూసర్లు, వాళ్ళని కాపాడుకోవడం ఇంపార్టెంట్. ఆ కాపాడుకోవడం అనేది మొత్తం ఇండస్ట్రీ మీద 24 క్యారెట్స్ మీద డిపెండ్ అవుతుంది నాకు తెలిసి. సో దట్స్ మోర్ ఇంపార్టెంట్. అంటే ఈ రోజుల్లో జరగట్లేదు, అది కాపాడుకుంటే ఇంకా 10 సినిమాలు తీయగలరు వాళ్ళు. జనరల్గా ఏంటంటే వచ్చిన వాళ్ళు ఒక సినిమాతో వెళ్ళిపోతున్నారు. సో అది ఎందుకంటే దానికి మనమే కారణం కాబట్టి. సో ఆల్రెడీ బిజినెస్లో ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. బట్ సో విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్, హోప్ యూ గైస్ మేక్ మోర్ ఫిల్మ్స్. అనేకమైన సినిమాల ద్వారా ఈ సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసినటువంటి, ఇప్పటికి కూడా ఈ వయసులో కూడా మురళీమోహన్ గారు ఇంత క్రియాశీలంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని తెలుగు చలనచిత్ర రంగాన్ని బతికించాలి, చిన్న చిత్రాల ద్వారా సందేశాత్మకమైనటువంటి చిత్రాలు సమాజానికి చాలా అవసరం అని చెప్పి వారు దీవించడానికి రావడం, ఆ విధంగా శ్రీకాంత్ గారు రావడం, ఉత్తేజ్ గారు, దామోదర్ ప్రసాద్ గారు, పెద్దలందరూ కూడా రావడం నిజంగా కూడా చాలా ఒక శుభ పరిణామం జరగబోతున్నదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఆయన కన్నడలో కాకుండా ఫస్ట్ నేను తెలుగులోనే సినిమా చేయాలి, తెలుగు అంటే నాకు ఇష్టం, ఆ ఒక్క మాట నాకు చాలా తెలుగులో ఒక మంచి ప్రొడ్యూసర్ వచ్చాడు అనిపించింది. డెఫినెట్గా దీనికి నా వంతుగా నేను రావాలనుకున్నాను. దీనంతటికి కారణం మెయిన్ ప్రభు, ఇందాక శివాజీ చెప్పినట్టుగా ఆయన లేకపోతే ఇంతమంది ఇక్కడ వచ్చేవాళ్ళు కాదేమో. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ తెలియదు, డైరెక్టర్స్ తెలియదు, ఆర్టిస్టులు కూడా తెలియదు కదా. అలా ఈ ప్రభు దీన్ని ఇన్సైడ్ చేసుకుని దీన్ని అందరినీ ఇక్కడ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ఒక ప్రొడ్యూసర్గా ఈ సినిమా ఎలా ఉందా, ఇంకా ముందు ముందు ఎక్స్పీరియన్స్తో ఒక మంచి మంచి సినిమాలు చేయాలి, ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్గా నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కమలేష్ గారిని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ కమలేష్ జీ. అండ్ అలాగే డైరెక్టర్ యాదగిరి గారు సాంగ్స్ బాగున్నాయి, అలాగే మా హీరో కోటేశ్వరరావు గారు చిచ్చి ఓ మర్చిపోయా సారీ వాసుదేవ్, ఎందుకంటే నాకు వాళ్ళ బ్రదర్ బాగా తెలుసు, శ్రీధర్ బాగా తెలుసు. అలాగే ఆయన ఫస్ట్ నా సినిమా ఖడ్గం ఫిల్మ్లో బిగినింగ్ ఒక మంచి క్యారెక్టర్ చేయడం జరిగింది. నేను చూసి షాక్ అయ్యాను, ఈయన హీరోగా అప్పుడు ఎట్లా ఉన్నారు అంతకంటే ఇప్పుడు బాగున్నాడు ఈరోజు. సో ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. రామ్దేవ్ బాబా గారి ఆశీస్సులతో, చాహత్ ప్రొడక్షన్స్ అనే పేరుతో సిల్క్ శారీ అనే సినిమాని వాళ్ళు టీజర్ ఓపెన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి టీజర్స్లో ఎవరైనా సరే ముందుగా
హీరో గురించో డైరెక్టర్ గురించో హీరోయిన్ గురించో మాట్లాడతారు. కానీ ఇవాళ ఈ ప్రొడ్యూసర్స్ని ప్రత్యేకంగా అందరూ కూడా ఇంత ఇదిగా కొనియాడుతున్నారంటే ఎంత మంచి ప్రొడ్యూసర్లు మనకు అర్థమవుతుంది. ట్రేడ్లో చాలా పెద్ద బిజినెస్, వాళ్ళది ఆల్ ఇండియా లెవెల్లో కూడా డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నింటిలో కూడా వాళ్ళు అద్భుతమైన బిజినెస్ చేస్తూ సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి ఈరోజు రావటం జరిగింది. ముఖ్యంగా కమలేష్ కుమార్ గారు, రాహుల్ అగర్వాల్ గారు, హరీష్ చాండక్ గారు ముగ్గురు కూడా సినిమా మీద ఉన్న ప్రేమతో, అది కూడా ఇందాక శ్రీకాంత్ చెప్పినట్టుగా తెలుగు సినిమా కన్నడకులైనా కూడా తెలుగు సినిమా చేయాలి అని మీరు అనుకోవటం రావటం ఇవాళ ఇదివరకుట్లాగా లేదు సార్. తెలుగు సినిమా ఒకప్పుడు రీజనల్ లాంగ్వేజ్ తెలుగు సినిమా అంటే, ఇవాళ రోజున ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయిపోయింది తెలుగు. ఇవాళ తెలుగు సినిమా ఇవాళ వరల్డ్ వైడ్గా ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ హిందీ రంగంలో ఉన్నటువంటి డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ హీరోలు కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ తెలుగు సినిమా నుంచి ఆఫర్ వచ్చిందంటే ఏమి రెండో మాట మాట్లాడకుండా వచ్చి యాక్ట్ చేసేస్తున్నారు. ఇవాళ తెలుగు సినిమా స్టేటస్ అది. ఇలాంటి స్టేటస్లో ఈ అద్భుతంగా తీస్తున్న సినిమాల్లో ఇవాళ ఈ గొప్పగా తీయడానికి కారణం అంటే ముందుగా ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్ని ప్రత్యేకంగా వారి గురించి చెప్పుకోవాలి. చాలా ఇవాళ పెద్ద పెద్ద బడ్జెట్లో అద్భుతమైన సినిమాలు తీస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే మరి ఒక మంచి ప్రొడ్యూసర్ వస్తే ఆ ప్రొడ్యూసర్కి సరిగ్గా గైడెన్స్ ఇచ్చి ఒక మంచి సినిమా తీసామని తృప్తి కలిగేటట్టుగా చేసి ఇంకా ఇంకా సినిమాలు తీయాలనే ఉత్సాహం రావాలంటే మన ప్రభువులంటే అది కావాలి, చాలా అవసరం.